హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాహుల్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్తారు ఇక రుద్రాని ఏడుస్తూ ఇందిరాదేవి సీతారామయ్య రూమ్కి వస్తుంది నాన్న అమ్మా రాహుల్ ఏ తప్పు చేయలేదు రాహుల్ వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది అందుకే అందుకే వండి పోలీసులు తీసుకువెళ్ళారు రాహుల్ని ఇంటికి తీసుకురావాలి వాణ్ణి బేలిపై ఇంటికి తీసుకురావాలి అని అంటుంది రుద్రాని ఏంటి రుద్రాని రాహుల్ ఏ తప్పు చేయలేదా మరి తప్పు చేసింది ఎవరంటావు అని అంటారు ఇందిరాదేవి ఈ ఇంట్లో అలాంటి తప్పు చేసేవారు ఎవరైనా ఉన్నారేమో ఒక్క పేరు చెప్పు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నీకు నీ కొడుకుకి అలవాటు వాణ్ణి మంచి తల్లిగా నువ్వు పెంచితే వాడికి పరిస్థితి వచ్చేది కాదు అటువైపు స్వప్న జీవితం నాశనమైంది ఇప్పుడు ఈ దుగ్గిరాల ఇంటి పరువే పోతుంది అని అంటారు ఇందిరాదేవి నాన్న నిజమే వాడు చేసింది తప్పే కావచ్చు కానీ వాడికి జైలు జీవితం జైలు జీవితం అంటే మాటలు కాదు నాన్న నాన్న ఎవరైనా మంచి లాయర్ని ఫోన్ చేయండి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది మీరు చెప్తే బెయిల్ ఇస్తారు అని అంటుంది రుద్రాని చూడమ్మా ఈ ఇంటికి నేను పెద్దగా వాడిగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాను అసలు స్వతంత్ర యోధుల పేర్లు పెట్టుకున్న నా కొడుకులు అలాగే ఇంటిని కాపాడుకుంటున్నాను అలాంటి రాహుల్ ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తే తన్ని బెయిల్పై నేను విడుదల చేయాలని కోరాలా చూడమ్మా తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది తప్పు చేయకపోతే చక్కగా ఇంటికి వస్తాడు అని అంటారు సీతారామయ్య గారు అమ్మ నాన్న మీరు ఇంత కఠినంగా మారిపోయారా అని చెప్పి పరుగు పరుగున రాజ్ దగ్గరికి వస్తుంది రుద్రాని ఇంతలో ఇక అపర్ణాదేవి అంటారు చూడు రుద్రాని నువ్వు బాధపడుతున్నావు కానీ ఈ బాధ నువ్వు ఎప్పుడో పడితే వాడు ఇలాంటి పని చేసేవాడు కాదు ఏంటి ఇప్పుడు రాజ్కి బ్రతిమిలాడ్డానికి వచ్చావు కానీ ఇందాక రాజ్ గురించి ఎంత నీచంగా మాట్లాడావో నీకైనా అర్థమవుతుందా రాజ్ని చిన్నప్పటి నుండి చూసిన నువ్వు రాజ్ ఫ్రాడ్ చేస్తాడని నీ కొడుకు తప్పుని దాచేసి వాడి మీద నెట్టేశావు ఇప్పుడు నా కొడుకు జైల్లో ఉండేవాడు ఏ తప్పు చేయని నా కొడుకు జైల్లో ఉండాలి అన్ని తప్పులు చేసి భార్యకి అన్యాయం చేసిన నీ కొడుకు మాత్రం ఇంట్లో ఉండాలా ఒకటి మాత్రం నిజం నీ కొడుకు తప్పుని సాక్ష్యాలతో సహా నా కోడలు బయటపెట్టింది ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది నువ్వు ఇప్పటి నుండే వాడి గురించి ఆలోచించడం మానేసే కనీసం జైల్లో అయినా వాడికి బుద్ధి వస్తుందేమో అని అంటారు అపన్నాదేవి చూడత్తా ఒకటి మాత్రం నిజం తాతయ్య నిన్ను రాహుల్ని నమ్మి పెద్ద కంపెనీని చేతిలో పెట్టారు కానీ రాహుల్ ఇలా చేయడం అస్సలు సరైంది కాదు అని అంటారు రాజ్ రాజ్ తరువాత ఎన్ని నీతులైనా చెప్పచ్చు ముందు వాణ్ణి జైల్లో నుండి విడిపించరా అదే కళ్యాణ్ అయితే నువ్వు నిద్రాహారాలు మానేసి జైల్లోనే ఉన్నావు మరి కళ్యాణికి ఒక న్యాయం నా కొడుకు రాహుల్కు ఒక న్యాయమా అని అంటారు అత్త కళ్యాణ్తో రాహుల్ని కొంచెం కూడా ముడిపెట్టద్దు ఈ ఆస్తినంతా వదిలేసి కట్టుబట్టల్నితో తన భార్యని పోషించడం కోసం వెళ్ళాడు కానీ రాహుల్ అలా కాదు పెద్ద కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే దొంగ బంగారంతో కొత్త కంపెనీని పెట్టి ఇక కంపెనీ నాశనాన్నే కోరుకున్నాడు అందుకే అత్తా నువ్వు వాడి గురించి ఎక్కువగా ఆలోచించద్దు నిజంగా రాహుల్ తప్పు చేయకపోతే తానే బయటికి వస్తాడు అని అంటారు అంటే నేను ఇంతగా ఏడుస్తున్నా మీకెవరికి అవసరం లేదన్నమాట అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా అప్పు కూరగాయల మార్కెట్ నుండి వస్తూ వస్తూ ఇక హబ్బా ఈరోజు ఈ కూరగాయలు చవగ్గా ఉన్నాయని చాలా కొనేశాను పాపం కవి పొద్దున్న అలాంటి ఉప్మా చేసి తానే వెళ్ళిపోయాడు ఇప్పుడు కవి కోసం తనకిష్టమైన ఆలుగడ్డ వేపుడు ఆ కూర పప్పు చేయాలి ఇంత దూరం రైతు మార్కెట్ వచ్చాను ఇప్పుడు ఆటోలో ఎక్కి వెళ్తే త్వరగా వెళ్తాను అని చెప్పి ఆటో ఆటో అని అంటుంది ఇంతలో కళ్యాణ్ కరెక్ట్గా వస్తారు ఒకరికి ఒకరు చూసుకుంటారు కవి అని అంటుంది అప్పు ఆటోలో కూర్చో అని అంటారు ఏంటి కవి నువ్వేంటి ఆటో ఏంటి అనగానే అప్పు ఆటోలో కూర్చో చాలా బరువు ఉన్నాయి అయినా ఇక్కడిదాకా ఎందుకు వచ్చావు అని అంటారు కవి ముందు నాకు నిజం చెప్పు నువ్వు డ్రాపింగ్ అలాగే పికప్ అంటే ఏంటో అనుకున్నాను హిదా అని అంటుంది చూడప్పు కష్టపడి ఏ పనైనా చేయొచ్చు ప్రస్తుతానికి ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు ఆటో ఎక్కు అనగానే కవి నాకు నీ ఆటో ఎక్కడం ఇష్టం లేదు నన్ను నువ్వు చేసుకొని ఇంతగా కష్టపడడం నాకు నచ్చలేదు అని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అప్పు అప్పు అని చెప్పి ఇక ఆ కూరగాయల బ్యాగుల్ని ఆటోలో పెట్టుకొని ఇంటికి చేరుకుంటారు కళ్యాణ్ కవి ఏం నీకు తెలుసా నువ్వేంటి ఆటో ఏంటి దుగ్గిరాల ఇంటి వారసుడివి నన్ను పెళ్లి చేసుకొని ఇంతగా కష్టపడాలా అని అంటుంది ఏం చేయనప్పు మనం పెళ్లి చేసుకుని బయటికి వచ్చాము మనం అంటే ఏంటి అన్నది ప్రూవ్ చేయాలి కదా నేను చేస్తున్నది తప్పు కాదని నాకు తెలుసు అనగానే చూడు కవి నువ్వు చేస్తున్నది తప్పు కాకపోవచ్చు కానీ నువ్వేంటి ఈ ఆటో ఏంటి నాకు అవసరం లేదు నువ్వు ఆటో వేస్తే నాకు అవసరం లేదు అనగాని ఏమవసరం లేదప్పు ఇంతగా ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు కూడా ఇంటింటికి వెళ్ళి పిజ్జా డెలివరీ చేసేదానివి అప్పుడు నిన్ను నేను పట్టలేదు కదా అనగాని ఏంది బై నా ఇంటి పరిస్థితిని బట్టి నా పని చేశాను మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే నేను చెడ్డదానిగా ముద్రపడింది నేనేదో చెప్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ కష్టం తెలిస్తే ఇంకేమైనా వద్దా వద్దు వద్దు నీకు జాబ్ వచ్చేదాకా నేనే పిజ్జా డెలివరీలు ఇస్తాను నువ్వు వెళ్ళొద్దు అని అంటుంది అప్పు నువ్వు పిజ్జా డెలివరీలు ఇస్తే నాకు ఎవరైనా మర్యాద ఇస్తారా భార్య అదిగో పిజ్జా డెలివరీలు ఇస్తే వీడేమో ఇంట్లో కూర్చున్నాడ్రా అని చెప్పి నన్ను ఎంతగానో అనుకుంటారు వాళ్ళ మాట కూడా నిజమే అవుతుంది అప్పుడు నీ భర్తని అందరూ తలా మాట అంటూ ఉంటే నువ్వు తట్టుకోగలుగుతావా అనగాని తట్టుకోలేను కానీ నువ్వు ఆటో వెయ్యొద్దు అనగానే అప్పు నేను చేసింది తప్పు కాదు నా భార్యని సంతోషంగా చూసుకోవాలి అలాగే ఒక నెల రోజులు నేను ఆటో నడిపాను అంటే ఖచ్చితంగా మన చేతిలో డబ్బులు వస్తాయి అప్పుడు ఉద్యోగం కోసం ఆలోచిస్తాను అప్పటిదాకా నువ్వు మాత్రం ఇలా టెన్షన్ పెట్టుకోవద్దు మంచి అప్పు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా స్వప్న వంటగదిలోకి వచ్చి పాలని కలుపుతూ ఉంటుంది ఇంతలో కావ్య వస్తుంది అక్క నన్ను క్షమిస్తావా అని అంటుంది ఎందుకే నువ్వేం తప్పు చేశావే అని అంటుంది నువ్వు ప్రెగ్నెంట్వి కదక్క ఎంతైనా భర్త దుర్మార్గుడైనా నీ భర్త నీ పక్కన ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు కదా అని అంటుంది అవును ఏ భార్యకైనా అలాగే అనిపిస్తుంది కానీ నాకు అనిపించడం లేదంటే ఆ రాహుల్ నన్ను ఎంతగా టార్చర్ చేస్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా కానీ ఒకటి మాత్రం నిజం రాహుల్ మారితే బావుండు అనుకుంటాను కానీ మా అత్త తనని మారనివ్వదు ఎందుకంటే తనతో పాటే డ్రింక్ చేస్తుంది తన్ని తప్పులు చేపిస్తూ తను అందరి ముందు తప్పుగా ఉంటుంది తన కొడుకు వెదవ పని చేస్తే కొట్టి దండిస్తే ఇప్పుడు రాహుల్ ఇలా తయారయ్యేవాడు కాదు ఎవరైనా అమ్మ చెప్తే ఖచ్చితంగా మారుతారు అమ్మే నూరిపోస్తే ఎవరు మారుతారు చెప్పు అందుకే నా జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నేను దేనికోసం బాధపడటం లేదు కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి ఖచ్చితంగా ఎదురు చెప్పాలని మాత్రం నా మనసుకి అనిపిస్తుంది అందుకే నువ్వు బాధపడద్దు కొన్ని రోజులు ఒంటరిగా ఉంటాను తర్వాత నేను ఎలాగూ కడుపుతో ఉన్నాను కదే నాకు ఒక బాబు పాప పుడతారు ఆ బాబు పాపతో హ్యాపీగా ఉంటాను అంతకంటే ఆడదాని జీవితానికి ఇంకేం సంతోషం కావాలి అని అంటుంది స్వప్న అక్క ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు కానీ అక్క నీలో మార్పు చూశాను నీ మాటల్లో గొప్పతనం చూస్తున్నాను కానీ రాహుల్ని ఖచ్చితంగా మారుస్తాను అలాగే గారికి తగిన బుద్ధి చెప్తాను నువ్వు టెన్షన్ పడద్దు ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండక్కా అని అంటుంది కావ్య ఇదంతా దూరం నుండి రాజ్ గమనిస్తారు బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలో రుద్రానికి వస్తూ ఉంటుంది ఇక రాహుల్ కూడా పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తారు ఇక రాహుల్ ఇంటికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు రాహుల్ నువ్వేంటి అని అంటారు అవును నేనే ఏ నేను ఇంటికి రాకూడదా మావయ్య నేనే తప్పు చేయలేదు అందుకే నాకు బెయిల్ దొరికింది వచ్చేశాను అలాగే కోర్టులో నేను తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే ఖచ్చితంగా శిక్ష వేస్తారు ఇప్పుడు నన్ను ఒక హంతకుళ్లా చూస్తారేంటి అని అంటారు రాహుల్ నువ్వు అంతకుడు కావకపోవచ్చు కానీ తప్పు చేశావు కదా రుద్రాని నీ కొడుకు బెయిల్పై వచ్చాడని చెప్పి ఘనకార్యం చేసినట్టు మాట్లాడద్దు అని అంటుంది ధాన్యలక్ష్మి అవును చిన్నదిన నీ కొడుకుని అదిగో ఆ కావ్య బయటికి వెళ్ళగొట్టినా బయట నానా కష్టాలు పడినా నువ్వు ఏడుస్తూ వీళ్ళని వాళ్ళని అడుగుతున్నావు కానీ కనీసం నీ కొడుకుని నువ్వు చూసుకోవాలంటం లేదు కానీ నీలా నేను కాదు నా కొడుకు ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా వాడి కష్టాలు పడకూడదని కోరుకుంటాను అంటే నీకంటే గొప్ప తల్లిని నేనే అని అంటుంది రుద్రాని అవును జోగి జోగి రాసుకుంటే బూడిద పడినట్టు ఇద్దరే కొడుకుల సుఖాల గురించి కొడుకుల మంచిల గురించి మాట్లాడుకోవాలి మంచివాడైనా కళ్యాణ్ బయట ఉండేటట్టు చేసింది ఈ ధాన్యలక్ష్మి ఆంటీ ఇక చెడ్డవాణ్ణి పైన కుర్చీలో కూర్చోబెట్టాలనుకుంటున్నావు నువ్వు ఇక మీ ఇద్దరి గురించి తెలుసుకునేదేమీ లేదు ఏ రాహుల్ ఎవరిచ్చారు అనగాని నోర్మయ్ నువ్వు నన్ను అడిగే హక్కు అర్హత కోల్పోయావు అని అంటారు రాహుల్ అవును నువ్వు నన్ను భార్యగా ఎప్పుడు చూశావు కానీ ఎప్పుడూ మోసాలు అమ్మాయిలతో తిరగడం కుట్రలు ఇవన్నీ నీకు చేతవుతాయి వారికి ఎప్పుడు ఇంపార్టెంట్ ఇచ్చావు అనగాని నువ్వెప్పుడు భర్తగా తనని గౌరవించావు అని అంటుంది ఇక హృద్రాని అవునత్త నాకు భర్తని గౌరవించడం రాదు కానీ నీలా నేను భర్తని వదులుకోలేదు అని అంటుంది స్వప్న చూడండి ఇక మీరు ఒకరికి ఒకరు మాటలు అనుకోవడం ఆపండి ఏ రాహుల్ నీకు బయలు వచ్చింది కానీ కావ్య సాక్ష్యాలతో సహా రుజువు చేసింది కదా ఇప్పుడు కోర్టులో నువ్వు తప్పుడు వాడిగా తేలుతావు అప్పుడేం చేస్తావు అని అంటారు ఇందిరాదేవి నానమ్మ ఇదంతా కావాలనే నాపై కుట్ర చెల్లారు కోర్టులో నాపై అలాంటిదేమీ రాదు న్యాయమే గెలుస్తుంది అనగానే అవునా రాహుల్ గారు మీరే తప్పు చేయలేదా నా సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలా సరే కోర్టులో ఇంకొక వారం రోజుల్లో మీ కేసు అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడెక్కడ బంగారం కొన్నారు ఆ బంగారం ఏ కంపెనీ నుండి తీసుకున్నారు ఆ బంగారానికి డబ్బులు ఎవరిచ్చారు ఇలాంటివన్నీ బయటికి వస్తాయి అప్పుడు మీ పేరు రాకుండా జాగ్రత్త పడ్డారనుకో అవతల వ్యక్తి దొరికిపోతారు అప్పుడు అవతల వ్యక్తిని జైల్లో పెడతారు అప్పుడు ఈ బిజినెస్ మీరు ఆపేస్తారు కదా అని అంటుంది ఓయ్ కావ్య నువ్వు ఎక్కడికో వెళ్ళద్దు నా కొడుకు తప్పు చేయలేదు అని అంటుంది తప్పు చేయలేదని మీరు చెప్పడం కాదు కోర్టు చెప్పాలి అని అంటుంది కావ్య ఇంతలో రాజు వస్తారు కలవతి ప్రతిదానికి నువ్వు ఉన్నావని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు రాహుల్ బెయిల్పై వచ్చాడు ఇక రాహుల్ తప్పు చేస్తే కోర్టు శిక్ష వేస్తుంది దానికంటే ముందు తప్పు చేశాడని అనకూడదు అనగాని అవునండి ఎవరు తప్పు చేసినా చేయకపోయినా మీ అత్త గారు ఇల్లు పీకి పందిరి వేస్తుంది కానీ తన కొడుకు తప్పు చేసినా ఏదో సాధించినట్టు మాట్లాడుతుంది అని అంటారు కావ్య సరే ఇప్పుడు నీకేం కావాలి నా కొడుకు తప్పు చేశాడు ఇకపై కంపెనీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటాడు ఒకవేళ తన తప్పు రుజువైతే జైల్లో కూర్చుంటాడనే కదా అని అంటుంది రుద్రాని ఏమో అవన్నీ నాకు తెలీదు అనగానే నీకు తెలియకపోతే నువ్విలా ఎందుకు ప్లాన్ చేస్తావు కావ్య ఎవరో తప్పుని నా కొడుకుపై నెట్టావు మళ్ళీ నీ భర్త రాజుని కంపెనీ ఎండీని చెయ్యాలనుకుంటున్నావు ఆ పప్పులేమీ ఉడకవు అనగానే రాజ్ ఎలా వెళ్తాడు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మయ్య ఇలాంటి విషయాల్లో అయినా నాతో పాటు సరితూగ్గా మాట్లాడుతుంది రాచి వెళ్ళకపోతే కళ్యాణ్ వెళ్ళేవాడు అనగాని కవిగారికి మీ అంత ఆశ లేదులేండి అని చెప్పి అంటుంది కావ్య మరి కంపెనీకి నా కొడుకే వెళ్తాడు అనగాని చూడు రుద్రాని ఇక నువ్వు పగటి కలలు కనడం మానేసే ఎందుకంటే మేము నిన్నే ఒక నిర్ణయం తీసుకున్నాము మా నిర్ణయం ఖచ్చితంగా ఈరోజు నుండి అమలవుతుంది బావా నీ నిర్ణయం అందరితో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పు ఎందుకంటే కంపెనీ బాధ్యతలు అప్పగిస్తే రెండు రోజులు కాకముందే ఇదిగో ఇలాంటి ఫ్రాడ్ పనులు మొదలుపెట్టాడు అలాగే రాజ్ ఇంట్లో ఉన్న అందర్నీ కాపాడాలను కురివై తన భార్య ఏం చేసినా తప్పుగా అనుకుంటున్నాడు అందుకే కావ్య గురించి ఒక నిర్ణయం తీసుకుందాం కావ్య అయితేనే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనికి ముందుకు నడిపిస్తుంది అని అంటారు ఇందిరాదేవి అందరూ అలాగే చూస్తూ ఉంటారు చూడండి నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నా మనవడు భార్య అయినా రాజ్ భార్య అయినా కావ్య వెళ్ళబోతుంది తనే ఎండీగా ఉండబోతుంది ఇక ఈ నిర్ణయం నేను తీసుకున్నాను ఎవరైనా గొడవ పడాలన్నా పంచాయితీ పెట్టాలన్నా ఊరుకోను అని చెప్పి సీతారామయ్య గారు వెళ్ళిపోతారు ఒక్కసారిగా రాజ్ రుద్రాని అలాగే రాహుల్ షాక్ అయిపోతారు నీ కపర్ణాదేవి ఇందిరాదేవి దగ్గరికి వస్తారు కోడలా ఇప్పుడు నీకు పెద్ద బాధ్యత అప్పగించారు ఈ ఇంట్లో వాళ్ళు ఏదో బాధపడతారు రాజ్ ఏదో అంటారని నువ్వు వెనక్కి వెళ్ళావు అంటే నీకు మర్యాదగా ఉండదు నా కోడలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళబోతుంది అక్కడ ఖచ్చితంగా కొత్త డిజైనే కాదు కొత్తగా సరికొత్తగా అలాగే నీ భర్తకి భార్యగా పేరు నిలబెట్టుకుంటావు ఎవరినో కూర్చోపెడితే ఏదో చేశారు ఇప్పుడు మామయ్య గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు ఇప్పుడు నా కోడలు ఖచ్చితంగా వెళ్ళబోతుంది వెళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి రెడీ అవ్వాలి నేను కొత్త పని మనుషుల్ని ఇంట్లో పెట్టుకుంటాను ఇంటి గురించి నువ్వు పట్టించుకోవద్దు అనగానే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు కూడా అనగానే నోరు నీ భార్య గొప్పతనం తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళందరూ కలిసికట్టు ఉండాలని తనని అనచాలని చూస్తావా చూడు నీ భార్య గొప్పతనం నీకు తెలిసినా నువ్వు ఇలా ఉన్నావు తెలిసి కూడా మేము కాముగా ఉంటే ఒక కోడలికి అన్యాయం చేసిందా నవ్వుతాను త్వరగా వెళ్ళు కావ్య ఈ అత్తగారి మాటకి నీకు ఎంత వాల్యూ లేదా అని అంటుంది సరే అత్తయ్యా అని చెప్పి పైకి వెళ్ళి చక్కగా చీర కట్టుకొని కిందికి వస్తుంది ఏమండి నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయండి అని అంటుంది నేను చేయను అనగానే సరే నేనే వెళ్తాను అని చెప్పి ఇక కావ్య రాజు వైపు చూస్తూ ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక ఆఫీస్లో అడుగు పెట్టగానే శృతి అంటుంది మేడం మీరు మళ్ళీ ఆఫీస్ పగ్గాలు చేపెట్టుకున్నారు ఆ రాహుల్ చాలా అంటే చాలా ఫ్రాడ్ చేయాలని ఇక ఇదంతా చేశాడు కానీ ఇంకా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు అనగాని అందుకే శృతి నేను ఆఫీస్కి వచ్చాను వాళ్ళ పప్పులేమి ఉడకనివ్వను సరేనా అని అంటుంది సరే మేడం అని అంటుంది శృతి ఇక కావ్య ఆఫీస్లో అన్ని ఫైల్స్ని చూస్తూ ఉంటుంది ఇక మేనేజర్ దగ్గరికి వస్తుంది చూడండి మేనేజర్ గారు మీరు ఈ కంపెనీ పెట్టినప్పటి నుండి ఇక్కడే వర్క్ చేస్తున్నారు కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇప్పుడు మీ పిల్లలు పెళ్లి వయసులో మీరు జైలుకు వెళ్ళడం అవసరమా అని అంటుంది కావ్య మేడం నేనేం తప్పు చేశాను అనగాని తప్పు చేయలేదు ఫ్రాడ్ చేస్తున్నారు రాహుల్తో చేతులు కలిపి దొంగ బంగారాన్ని కొని ఈ కంపెనీ మీద నెపం పెట్టాలనుకుంటున్నారు కానీ అదేమీ కుదరదు మీకు మీరుగా తప్పు చేశానని చెప్తే మీ పిల్లలు మీ పరువుని నిలబెడతారు లేకపోతే పెళ్ళిడికొచ్చిన పిల్లలు చీకొడతారు జైల్లో మగ్గుతారు రాహుల్ మా ఇంటి సభ్యుడే కాబట్టి ఖచ్చితంగా రాహుల్ని క్షమాపణ కోరి వదిలేస్తాము కానీ మీరు మాత్రం జైలు శిక్ష అనుభవించాల్సిందే కదా అందుకే దొంగ బిజినెస్ని ఇక్కడితో ఆపేయండి నుండి పరువుగా బ్రతకండి పిల్లలతో మనం చెప్పించుకుంటే అది ఎలా ఉంటుందో మీకు త్వరలో తెలుస్తుంది అని చెప్పి నుండి కావ్య వెళ్ళిపోతుంది ఇక ఆ మేనేజర్ రాహుల్కి ఫోన్ చేసి ఛీ నీతో చేతులు కలిపి నేను అయ్యాను ఇకపై నీతో చేతులు కలపను నేనేదో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో మర్యాదగా మేనేజర్ ఉద్యోగం చేసుకుంటున్నాను ఇక దొంగ బంగారం గురించి నాకు చెయ్యొద్దు మీకు ఇచ్చాను అనగానే హే ప్లేట్ తెప్తావేంటి అని అంటారు రాహుల్ ఫోన్లో ప్లేట్ కాదు మనిషినే తిరిగిపోయాను అలాగే నన్ను మీరు ఇబ్బంది పెడితే మీరు చేసిన ఫ్రాడ్లన్నీ నేనే కోర్టుకొచ్చి చెప్తాను ఇక ఈ విషయంలో నన్ను ఇల్మాన్వ చేయొద్దు అని చెప్పి మేనేజర్ చెప్పడంతో రాహుల్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇప్పుడేం చేయాలి ఖచ్చితంగా కోర్టులో కేసు వెళ్ళింది నన్ను జైల్లో పెడతారు మమ్మీ ఏదోదో చేస్తాను అంటుంది కానీ మమ్మీ కాదు చేసేది స్వప్నే చేస్తుంది అని చెప్పి స్వప్న దగ్గరికి వెళ్తారు రాహుల్ ఏంటి ఇలా వచ్చావు అనగానే స్వప్న కాల్ని పట్టుకుంటారు స్వప్న స్వప్న నువ్వే నన్ను రక్షించగలవు ఎందుకంటే నిన్ను తప్పు చేశాను నీ విషయంలో పాపం చేశాను కానీ ఇప్పుడు నన్ను జైల్లో పెడతారు కావి నన్ను జైల్లో పెట్టాలనుకుంటుంది మనకు పుట్టబోయే బిడ్డ బయటికి వచ్చేలోపు కన్న తండ్రిగా జైల్లో ఉన్నానని తెలిస్తే నా కొడుకు నన్ను ఆశయించుకుంటాడు ప్లీజ్ స్వప్న ఈ కేసును వెనక్కి తీసుకోమని కావి గారితో చెప్పు ఇకపై ఇలాంటివి చెయ్యను నేను మారిపోయాను అని అంటారు రాహుల్ ఇప్పుడు నా కాళ్ళు పట్టుకున్నా నువ్వు చేసిన మోసానికి ఈ కుటుంబమే తల్లకిల్లులు అయ్యేది కానీ ఒకటి మాత్రం నిజం ఈ కేసు నుండి బయటపడేస్తాను కానీ ఇలాంటి తప్పు మరోసారి చేస్తే నేనే జైల్లో కూర్చోపెడతాను అని అంటుంది స్వప్న థ్యాంక్స్ స్వప్న అని అంటారు రాహుల్ ఇక స్వప్న రాహుల్ వైపు చూస్తూ ఉంటుంది రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్